ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు గుంటూరు కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు దళిత గిరిజన సంఘాలు ఆయనకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రావెల మాట్లాడుతూ దళిత గిరిజనులకు రక్షణ కవచంలా నిలిచిన ఎస్సీ ఎస్టీ చట్ట ప్రమాదంలో పడిందని, సుప్రీంకోర్టు తీర్పుతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రావెల మాట్లాడుతూ దళిత గిరిజనులకు రక్షణ కవచంలా నిలిచిన ఎస్సీ ఎస్టీ చట్టం ప్రమాదంలో పడిందని, సుప్రీంకోర్టు తీర్పుతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొందని ఆయన అన్నారు. అదేవిధంగా ఈ చట్టాన్ని పర్యవేక్షించేందుకు కేంద్రం వెంటనే తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా బిల్లుల సమగ్ర రక్షణకు ఆర్డినెన్స్ తేవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ఇంతవరకు దళిత గిరిజనులకు రక్షణ కవచంగా నిలబడింది. వాళ్ళ మీద అత్యాచారాలు జరగకుండా, దాడులు జరగకుండా, అమానుష కార్యాలు జరగకుండా, అకృత్యాలు జరగకుండా ఆ చట్టం రక్షణ కవచంలాగా కాపాడుతూ వచ్చింది. అలాంటి చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ 1989 ఎస్సీ ఎస్టీ చట్టాన్ని బలహీనపరుస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఇది ప్రజా వ్యతిరేక తీర్పు. దళిత గిరిజనుల పాలిట గొడ్డలు పెట్టు, దళిత గిరిజనుల ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేటువంటి తీర్పు. ఈ తీర్పు వలన భారతదేశంలో యావత్ దళిత గిరిజనులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు, భయపడుతున్నారు. వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి ఉద్యమాలు పోరాటాలు చేస్తున్నారు. 9 మంది పోలీస్ కాల్పుల్లో 9 మంది చనిపోవడం కూడా జరిగింది. ఇంకా దళిత గిరిజనులు 100,00,000,000 మంది రోడ్ల మీదకు రాకముందే, పోరాటాలు ఉధృతం చేయకముందే, ఉద్యమాలు ఉధృతం చేయకముందే కేంద్ర ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి ఈ చట్టాన్ని రక్షించాలి, పరిరక్షించాలి, చట్టాన్ని నిలబెట్టాలి, పూర్వస్థితిని కొనసాగించాలి, యథాస్థితిని కొనసాగించాలి, అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకురావాలి, అవసరమైతే రాజ్యాంగ సవరణ కూడా చేసి 1989 చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం, మేము కోరుతున్నాం. లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి యావత్ దళిత గిరిజనులందరూ కూడా ఉద్యమ బాట పట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. వాళ్ళు భయానికి ఆందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది, వివక్షకు గురి కావాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కేంద్రం వెంటనే స్పందించి 1989 ఎస్సీ ఎస్టీ చట్టాన్ని పరిరక్ష